వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ నాయకురాలు తులోమ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ రోజు కొడారావుపేట మండలం కొలనూరు మర్తనపేట ధర్మారం గ్రామాల్లో పర్యటించి బీజేపీ బూత్ అధ్యక్షులు ముఖ్య నాయకులను కలిసి మాట్లాడారు. దొరల కడిల పాలనకు వ్యతిరేకంగా పోరాడి తను అనేక బానిసత్వానికి వ్యతిరేకంగా భూస్వాముల దోపిడీ పీడనకు వ్యతిరేకంగా ఒక కవుల్ రైతుగా తనను వేధించినటువంటి దొరకు వ్యతిరేకంగా దిగుబడి చేసినటువంటి వీరనారి చాకలే అయ్యమ్మ అదే పోరాట వారసత్వంతో ఆనాడున్న ఈ వెమ్లవాడ ప్రాంతం కావచ్చు కరీంనగర్ జిల్లాలో అనేక మంది గడిల దొరలకు గడిల పాలనకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఈ గడ్డకుంది. అదే చాకలైలమ్మ లాంటి అనేక మంది అమరులైనరు. కానీ వల్ల చాకలైలమ్మ ఆమె వీరమరణం పొంది ఆమె పోరాడి ఎక్కడ కూడా వెనుకకు తగ్గకుండా ఆమె వాళ్ళ హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని మళ్ళీ దశ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా మహిళలు అదే వీరనారి స్ఫూర్తితోటి మేమంతా కూడా ఉద్యమించడం అనేది జరిగింది. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దొరల దోపిడీ పీడన అణచివేతకు వ్యతిరేకంగా మరో ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆనాటి దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా కొట్లాడినాం. మరోసారి ఆ గడీల దొరలే ఇవాళ రాష్ట్రాన్ని శాసిస్తూ సామాన్య ప్రజల్ని అణచివేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అబ్బుల రాష్ట్రంగా చేసినటువంటి చరిత్ర ఇవాళ దొరల పరిపాలనలో ఉంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక రాజరిక పాలన కొనసాగుతుంది. ఆ రాజరిక పాలనను గద్దరించడమే ఏకైక లక్ష్యంగా చాకలి ఐలమ్మ లాంటి వారి ఉద్యమ స్పిరిట్ ఏదైతే ఉందో స్ఫూర్తి పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని తీసుకొని మేము అదే కొనసాగింపుగా ముందుకు వెళ్తాం. దొరల ఆటలు సాగకుండా దొరలను గద్దరించే దశగా బహుజనులందరం కూడా బలహీన వర్గాల అందరం కూడా ఏకమై పోరాడి వల్ల వారి ఆశయాలు ఆమె లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాల కోసం లక్ష్యాల కోసం మేమంతా కూడా కొట్లాడి ఖచ్చితంగా చాకలైలమ్మ లక్ష్యాన్ని నెరవేరేసే దశగా మేము ఉద్యమిస్తామని చెప్పేసి వాళ్ళ ఈ సందర్భంగా తెలియజేస్తాం.